ఇంట్లో ఒకటి డెఫినెట్లీ డి జూనియర్స్ మా టీవీ షోస్లో ఒకటి అండ్ ఇప్పుడు మూవీ చేసేది ఒకటి. నాకు మూవీలో అయితే సంధ్య అనేది స్క్రిప్ట్, ఈ సినిమాలో సంధ్య క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్పిచ్చారు. నెక్స్ట్ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, సో దాన్ని బట్టి నేను మోల్డ్ అవ్వాలి, అది యాక్టర్ చేయాల్సింది. టీవీ షోలో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆడియన్స్లోకి వెళ్ళాలి. యాంకర్ అనే వ్యక్తి మనకి అలాగే ఉండరు, యూనో యాంకర్ అంటే గట్టిగా మాట్లాడాలి, యాంకర్ గట్టిగా మాట్లాడితేనే షో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. టీవీలో చూసే జనాలకి యాంకరింగ్ ఓకే మెల్లగా మాట్లాడితే ఎవరికి ఎక్కదు, కాబట్టి నేను అలా మాట్లాడాలి కంపల్సరీ. మీరు అనుకుంటున్నారు చూసి ఓ అమ్మాయి ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటుంది, నన్ను చాలామంది అలా అది మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు మెల్లగా మాట్లాడినంటే మీరు దగ్గరే ఉన్నారు కదా, నేను ఎందుకు గట్టిగా మాట్లాడాలి అని. అది షో కాబట్టి నేను అలా చేయాలి. సో డెఫినెట్లీ ఒక డిఫరెన్సియేషన్ అంటూ ఉంటుంది టీవీలో, పర్సనల్ లైఫ్ అండ్ మూవీస్ అనేది డెఫినెట్లీ ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. నేను ఫ్యాన్స్తో మాట్లాడినప్పుడు మాత్రం బ్లడ్ బ్యాంక్లో మా నాన్నగారిని కలిశారనమాట. ఒక ఒక 10-20 ఫ్యాన్స్ అలా మా నాన్నగారు కలిశారు. అప్పుడు మా నాన్న ఫోన్ చేసి నాకు స్పీకర్లో పెట్టారు ఫ్యాన్స్తో మాట్లాడేది. మా నాన్న మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అసలు అనేది మాట్లాడిన తర్వాత మా నాన్న దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత నాతో మాట్లాడినప్పుడు నాకు అప్పటి వరకు ఉన్న ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఫ్యాన్స్తో ఆ రోజు మాట్లాడిన తర్వాత డెఫినెట్గా పోయిందని చెప్పాలి.